హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానస్ తెలుగు ఛానల్. నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్ అండి. మిగిలిపోయిన ఇడ్లీలతో అవి పడేయకుండా ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలని నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయాలి. 2 పచ్చిమిర్చీలు, 1 స్మాల్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి. ఆ పచ్చిమిర్చి ఆనియన్స్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇదంతా మగ్గిన తర్వాత అందులో కొంచెం మసాలా యాడ్ చేయాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మసాలా కొంచెం యాడ్ చేసేసుకోవాలండి. స్పైసీగా తినే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదు పచ్చిమిర్చి వరకే చాలు, మేము అంత స్పైసీ ఎక్కువ తినము అంటే ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే యాడ్ చేసేసుకోండి, మసాలా అవసరం లేదు. పసుపు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయేలాగా మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కుక్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసేసుకోవాలి. మసాలా అంతా కుక్ అయిన తర్వాత నేను 3 ఇడ్లీస్ తీసుకున్నానండి. ఇలా పీసెస్ తీసి స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలను ఆ మసాలాలో వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ఇడ్లీలకు పట్టేలాగా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కుక్ చేయాలి. అక్కడ చూసారు కదా, ఇడ్లీలు బ్రౌన్ కలర్లోకి, అంటే కొంచెం బ్రౌన్ రెడ్ కలర్లోకి కుక్ అయ్యాయి కదా, అలా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. జస్ట్ 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. తిప్పుకుంటూ మొత్తం బ్రౌన్ కలర్లోకి కుక్ అయ్యేలాగా చేసేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీలు కూడా వేస్ట్ చేయకుండా పిల్లలకు కానీ మనం కానీ ఈవినింగ్ స్నాక్ లాగా ఇది యూస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ చెప్పండి, అలానే నచ్చాలని సబ్స్క్రైబ్ చేయండి.